హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నెదర్లాండ్స్ లో తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే, నెదర్లాండ్స్లో ఇండియన్ గ్రోసరీస్ మనకి ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఇంకా ఏం దొరుకుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా వివరించబోతున్నాను అనమాట. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఇండియన్ గ్రోసరీస్ నెదర్లాండ్స్లో చాలా వరకు దొరుకుతాయండి. అది కూడా ఇంకా మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, మన ఉండే ఏరియాకి నియర్ బైలో ఏదైనా ఇండియన్ స్టోర్స్ ఉంటాయన్నమాట. అంటే అవేంటి అంటే, మనకి ఇండియాలో చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉంటాయండి. మనం ఆ వెబ్సైట్స్లో ఇండియన్ గ్రోసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కొక్క వెబ్సైట్కి మనకి ఎలా ఉంటుంది అంటే, ఇంత మనం ఆర్డర్ చేస్తే ఫ్రీ డెలివరీ అలా ఉంటుందన్నమాట. మోస్ట్లీ మనకి ఇండియన్ గ్రోసరీస్ అంత రీచ్ అయిపోతుంది కనుక మోస్ట్లీ మనకి ఫ్రీ డెలివరీలోనే వచ్చేస్తాయి అన్నమాట మన గ్రోసరీస్. అంటే కొన్ని వెబ్సైట్స్ 29 యూరోస్ అని, కొన్ని 40 యూరోస్ అలా చేస్తే మనకి ఫ్రీ డెలివరీ చేస్తారన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అంటే ఇండియన్ స్టోర్స్ లోకల్గా ఎలా ఉంటాయి, ఇంకా వెబ్సైట్స్లో ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న ఐడియా కోసం అని చెప్పేసి నేను వెబ్సైట్స్ చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఏషియన్ ఫుడ్ సెంటర్ అని చెప్పేసి. ఇది మా ఇంటికి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టోర్. ఈ స్టోర్స్ ఇలా ఉంటాయి, చిన్న షాప్స్ లాగా ఉంటాయి. కాకపోతే మనకి ఇండియాకి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇండియన్స్కి కుకింగ్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటుంది. పచ్చళ్ళు, మసాలాలు, గోధుమ పిండి, రైస్, ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి షాప్లో అవైలబిలిటీని బట్టి మనం తీసుకోవచ్చు అన్నమాట. అన్నిసార్లు అన్నీ అయితే ఉండవు. కాకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని బట్టి కూడా ఉంటుంది కదండి, వీళ్ళు ఏమి ఇంపోర్ట్ చేసుకుంటే అది మనకి అక్కడ అవైలబుల్ కనిపిస్తాయి అన్నమాట. ఇంకా పన్నీర్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ ఆకుకూరలు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అండి, చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి తోటకూర తప్ప ఇంకేం దొరకదు. ఇంకా ఇక్కడ వెబ్సైట్స్ చూసుకుంటే, మనకి ఇండియన్ గ్రోసరీస్ నెదర్లాండ్స్ అని కొడితే ఇక్కడ ఉండే వెబ్సైట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఆల్మోస్ట్ అన్నీ మనం కళ్ళు మూసుకొని మనం ఏదైనా వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అన్నీ మనకి నమ్మకమైనవే ఉంటాయి ఆల్మోస్ట్. కాకపోతే ఏంటి అంటే, కొన్ని ప్రైజులు అవన్నీ మనం ఏంటంటే చూస్తేనే తెలుస్తుందన్నమాట. అంటే ఒక వెబ్సైట్లో ఒకసారి మనం ఆర్డర్ చేసి నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్లో ఆర్డర్ చేస్తేనే మనకి డిఫరెన్స్, ప్రైస్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నార్మల్గా అయితే తెలియదు, కానీ అవి కూడా చూసుకొని తీసుకోవడం మాత్రం చాలా మంచిది. కొన్ని కొన్నిసార్లు ప్రైజెస్ అనేది కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత నేను ఇక్కడ జమునా తర్వాత మంత్రాలోని నేను ఆర్డర్ చేశాను. ఆ ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎలా వస్తాయి అనేది కూడా నేను మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వెబ్సైట్స్లో ఇలా మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ అవైలబుల్ చూపిస్తాయి. మనకి ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటే వితిన్ 2 డేస్లోనే వచ్చేస్తున్నాయండి. 5 to 6 డేస్ అంటారు కానీ మనకి 2 డేస్లోనే వచ్చేస్తాయి. ఈ మంత్రా ఫుడ్స్లో నేను ఆర్డర్ చేసింది అయితే నాకు నెక్స్ట్ డేనే వచ్చేసింది. ఇది మంత్రా ఫుడ్స్లో నేను ఆర్డర్ చేసినప్పుడు బాక్స్ ఇలా వస్తుందండి, చాలా నీట్గా ప్యాక్ చేసిస్తారు. ఇలాగా వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వీళ్ళో ఇంకొకటి ఏంటి అంటే, మనకి కాల్ చేసి చెప్తారు ఏదైనా మనం ఆర్డర్ చేసిన దాంట్లో ఏదైనా ఫ్రెష్గా లేకపోతే, ఇది ఫ్రెష్గా లేదు, నేను ఇది క్యాన్సిల్ చేసేయమంటారా అని చెప్పి మనల్ని అడుగుతారు. దాని బదులు మనం ఇంకేదైనా ఐటెం ఆర్డర్ చేసుకోవచ్చు, లేదు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి వీళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రతి ఒక్క ఐటము మనం ఎక్స్పైరీ డేట్స్ చూస్తాం కదండి, అవన్నీ కూడా ఒక 2 ఇయర్స్ అలా ఎక్స్పైరీ డేట్ ఉన్నవే పంపించారు. ఒక విధంగా చెప్పాలి అంటే అది కూడా చాలా బెస్ట్ థింగ్. ఇంకా కొన్నిసార్లు మనం నియర్ బై షాప్స్లోనే, ఇండియన్ షాప్స్లోనే ఇంత ఫ్రెష్వి దొరకవు అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్స్ ఇలాగ 1 ఇయర్ 2 ఇయర్ ఉన్నవి ఉండవు అన్నమాట. కొంచెం ఒక 2-3 మంత్స్లో ఎక్స్పైరీ అయిపోయిన ఐటమ్స్ కూడా ఉంటాయి లోకల్ షాప్స్లో. కానీ ఈ ఆన్లైన్లో వచ్చిన మంత్రా ఫుడ్స్లో మాత్రం నాకు అది కనిపించలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ మేము జమునాలో ఆర్డర్ చేసాము. ఈ జమునా ఏంటి అంటే, మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుందండి వీళ్ళ పేజ్.
ఇందులో నేను రైస్ ఇంకా గోధుమ పిండి చేశాను. అంటే నాకు మంత్రా ఫుడ్స్లో నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు అందులో నాకు కావాల్సిన రైస్ దొరకలేదు, అందుకని నేను ఇందులో ఆర్డర్ చేసుకున్నాను. ఇలా రెండు మూడు వెబ్సైట్స్లో మనం తీసుకోవడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అందులోని నేను ఇండియన్ గ్రోసరీస్ మీద వీడియో తీస్తున్నాను కనుక నేను డెఫినెట్గా ఒక 4-5 వెబ్సైట్స్ అయితే నేను చెక్ చేయాలి కదా, అప్పుడే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను. నేను ఇందులో ఆర్డర్ చేసిన రైస్ గోధుమ పిండికి ఇంకా నాకు 1/2 kg రైస్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ ప్యాకెట్ కొంచెం చిరిగిపోయింది అంతే, ఈ పెద్ద ప్యాకెట్ ఏం అవ్వలేదు. నేను ఇక్కడ ఆర్డర్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటా అండి. ఇండియన్ గ్రోసరీస్ మనం ఆన్లైన్లో కొనేటప్పుడు ఏంటి అంటే మనకి అన్ని వెబ్సైట్స్లో అన్ని ఐటమ్స్ సేమ్గా ఉండవండి. అంటే కొన్ని వెబ్సైట్స్లో మనకి జీలకర్ర, ఆవాలు ఇలాగా అన్ని ఎక్కువ దొరికితే కొన్ని దాంట్లో పచ్చళ్ళు అలా దొరుకుతాయి అన్నమాట. అలా అని చెప్పేసి రెండింటిలో ఉండవు అని కాదండి, ఇందులో కూడా ఉంటాయి, అందులో కూడా ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనం అవి సెర్చ్ చేసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ని బట్టి మనం ఏ వెబ్సైట్లో కావాలి అనేది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక టిప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మంత్కి మీరు ఒక వెబ్సైట్లో నుంచి తీసుకున్నారనుకోండి, ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంకొక వెబ్సైట్లో నుంచి తీసుకోండి, అప్పుడు మనం అన్ని ఐటమ్స్ని కవర్ చేయగలుగుతాం అన్నమాట. ఇది నేను ఫాలో అయ్యే టిప్, మీకు యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఏం దొరుకుతాయి అంటే ఇండియన్ స్టోర్స్లో అయితే మనకి బెండకాయలు, చామదుంపలు, దొండకాయలు, ములంకాళ్ళు ఇలాంటివన్నీ ఈజీగా దొరుకుతాయండి. కాకపోతే అవి ఇండియన్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. కొన్నిసార్లు బీరకాయలు కూడా దొరుకుతాయి, కొన్నిసార్లు బీరకాయలు ఉండవు. నేను చూసిన కొన్ని వెబ్సైట్స్లో అయితే మనకి అరిటాకు కూడా దొరుకుతుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు యూరప్లో ఇండియన్ స్టోర్స్లు ఎలా ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు సింగపూర్లోనో యుఎస్లోనో ఉన్నట్టుగా ముస్తఫానో, లిటిల్ ఇండియానో అలా పెద్ద పెద్దగా షాపింగ్ మాల్స్ లేవండి. అంటే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ముస్తఫా కానీ లిటిల్ ఇండియాలో కానీ చూసుకుంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నమాట. అంటే దీపం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది, కానీ ఇక్కడ అలా అన్నీ దొరకవు, కొంచెం లిమిటెడ్గానే దొరుకుతాయి. కాకపోతే మన ఇండియన్స్కి సరిపోయేవన్నీ ఉంటాయి. ఇంకా ఏంటి అంటే ఇండియన్ ఐటమ్స్ మాత్రమే ఇండియన్ స్టోర్స్లో నుంచి ఆర్డర్ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా మనకి ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ, క్యారెట్స్, కాలీఫ్లవర్స్ ఇలాంటివన్నీ మనకి లోకల్గా ఉండే సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయి. లోకల్గా ఉండే సూపర్ మార్కెట్స్ ఏంటి అంటే ఆల్డీ కానీ, ఆల్బర్ట్ హైన్ కానీ, జంబో, ఇక్కడ వాళ్ళు అయితే ఎంబో అంటారనమాట, అది కానీ ఎకో ప్లాజా కానీ, ఇందులో అయితే మనకి మిల్క్, కర్డ్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా దొరికేస్తాయి. ఇంకా మొన్న నేను జంబోలో ఏం చూసాను అంటే బెండకాయలు కూడా ఫ్రోజన్ సెక్షన్లో ఉంటాయండి. అవి మనకి అప్పుడప్పుడు మనం సాంబార్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇండియన్ స్టోర్స్లో మనం ఆర్డర్ చేయాలి అంటే ఒక 3 మంత్స్కి అలా మనం ఆర్డర్ చేసుకుంటే బెటర్ కదా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో జంబో ఉంటే మాత్రం చూడండి, అందులో ఫ్రోజన్ బెండకాయలు దొరుకుతాయి అన్నమాట. అంటే మనం సాంబార్లో అవి చేసుకునేటప్పుడు అక్కడ నుంచి తెచ్చేసుకోవచ్చు, ప్రతిసారి ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. లోకల్గా మనకి మార్కెట్స్ ఉంటాయండి, అంటే ఫియా మార్కెట్ కానీ, లేదు అంటే హక్సా మార్కెట్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి వీక్లీ వన్స్ ఒక దగ్గర ఉంటాయి, కొన్ని దగ్గరలో అయితే వీక్లీ ట్వైస్ అలా కూడా ఉంటాయి. కాకపోతే హక్సా మార్కెట్ అయితే కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళకి బెస్ట్ ఏమో కానీ మాకైతే కొంచెం దూరం అవుతుందన్నమాట. హక్సా మార్కెట్ అయితే కొంచెం మాకు దూరం అండి, కాకపోతే అది చాలా రష్గా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ 2 టైమ్స్ వెళ్ళారు. మీకు ఆ హక్సా మార్కెట్ దగ్గరలో ఉంటే మాత్రం అందులో కొంచెం చవకగా ఉంటాయంట, వెజిటబుల్స్ కానీ, మీట్ కానీ ఇలాంటివన్నీ హక్సా మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయంట. ఇంకా ఫ్లియా మార్కెట్స్కి వస్తే ఇవి కూడా మనకి సాటర్డేస్ కానీ, మాకైతే ఇక్కడ దగ్గరలో సాటర్డేస్ పెడతారు. సాటర్డే మార్నింగ్స్ ఏంటి అంటే వాళ్ళు దగ్గరగా ఉన్న విలేజెస్ నుంచి వెజిటబుల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. అది కూడా ఓకే అండి, నాకు ఎంబోతో కంపేర్ చేస్తే నాకు అంత మరీ తక్కువ అయితే అనిపించలేదు. ఇంకా ఇండియన్ ఐటమ్స్ దొరకవు, తర్వాత మనకి అవి లేకపోతే ఇబ్బంది అవుతుంది అలాంటివైతే అస్సలు లేవండి. మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి, ఒకవేళ దొరకపోయినా సరే లోకల్గా దొరికేవన్నీ మనం తినగలిగేలాగానే ఉంటాయన్నమాట. అందువలన మనకి ఇండియన్ ఐటమ్స్ విషయంలో అయితే మనకి ఎక్కడ ఇండియాని మిస్ అవుతున్నట్టు ఉండదు, హ్యాపీగానే అన్నీ దొరికేస్తాయి. ఇంకా ఇండియాని మిస్ అవడం అయితే తప్పదండి, మనకి
ప్రతి ఒక్క విషయంలోనే ఇండియా అయితే గుర్తొస్తుంది డెఫినెట్గా. కాకపోతే ఓకే అన్నమాట, లైఫ్ అనేది లైఫ్ మస్ట్ గో ఆన్ కదా, ఇలా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఇంతే అండి వీడియో. చాలా వరకు ఇన్ఫర్మేషన్ని నేను అంత క్లియర్గా రాసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. ఐ హోప్ మీకు చాలా వరకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్, ఐ విల్ రిప్లై యూ. ఇంకా లైఫ్ గురించి నేను మీతో మాట్లాడాలండి. యాక్చువల్లీ ఏంటి అంటే మొన్న లైవ్ నేను సడన్గా వచ్చాను కదా, ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారనమాట నెక్స్ట్ టైం లైవ్ ఏంటి అంటే. షెడ్యూల్ చేసి వస్తాను డెఫినెట్గా, ఏదైనా ఒక మంచి టైం చూసుకొని నేను షెడ్యూల్ చేసి చెప్తానండి మీకు నేను నెక్స్ట్ ఎప్పుడు లైవ్కి వస్తాను అనేది. మీరు కూడా నన్ను ఏమైనా అడగాలనుకున్నా, నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు లైవ్కి రండి తప్పకుండా. చాలా ఓపిక్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.